సూపర్ స్టార్ రజనీకాంత్ తలుచుకుంటే తమిళనాడు సీఎం అవ్వచ్చు అనారోగ్యం రీత్యా అటువైపు అడుగులు వేయడం మానేశాడు మరి సినిమాలైనా చేస్తాడా అంటే ఒకటికి నాలుగు చొప్పున సినిమా మీద సినిమా చేసేస్తున్నాడు రజనీ ఇప్పుడు తన టార్గెట్ వెయ్యి కోట్లట జైలర్ లాల్ సలంతో పాటు జ్ఞాన్ వెల్ మూవీ ఇలా వరుసగా మూవీలకు అవుతున్న తను లోకేష్ కనకరాజ్ తో కూడా ఓ సినిమా ప్లాన్ చేసుకున్నాడు ఇలా ఈ నాలుగు సినిమాలతో మూవీకి రెండు వందల యాభై కోట్ల చొప్పున వెయ్యి కోట్లు వెనకేసుకోబోతున్నాడు రెమ్యరేషన్ ప్లస్ ఏరియా రైట్స్ రూపంలో రజనీ సినిమాకు రెండు వందల యాభై కోట్లు దక్కించుకుంటున్నాడట ఇక లియో సినిమా తీస్తున్న లోకేష్ కనకరాజ్ తర్వాత సూర్య మూవీ ప్లాన్ చేసుకున్నాడు ఆ తర్వాతే రామ్ చరణ్ బన్నీ ఎన్టీఆర్ ఈ ముగ్గురులో ఒకరి సినిమా పట్టాలెక్కుతుందనే ప్రచారం జరుగుతోంది ముఖ్యంగా రామ్ చరణ్ కి లోకేష్ కమిట్మెంట్ ఇచ్చాడని ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది అలాంటిది సడన్ గా సీన్ లోకి రజనీకాంత్ వచ్చి తనతో సినిమా చేయమనేసరికి లోకేష్ నో చెప్పలేకపోయాడట సో లియో తర్వాత సూర్య మూవీ ఆ తర్వాత రజనీకాంత్ సినిమా ఇలా చూస్తే రజని నాలుగు సినిమాలతో వెయ్యి కోట్లకు సూటి పెడితే రామ్ చరణ్ ప్రాజెక్ట్ పక్కకు వెళ్లిపోయిందట